రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులంతా కాలేజ్ అభివృద్ధికి వారివంతు సహాయ సహకారాలు అందించాలని రాయల్ రంగరాయన్స్ సభ్యుడు మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల పారామెడికల్ లెక్చర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ లీడర్ డాక్టర్ గురునాథరావు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీలు విశిష్ట అతిథులుగాను, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పారా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీని మాజీ మంత్రి రాయల్ రంగరాయన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. గ్యాలరీలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, రంగరాయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులంతా కాలేజీ అభివృద్ధికి వారివంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రాయల్ రంగరాయన్ పూర్వ విద్యార్థులు శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ గురునాథరావు, డాక్టర్ వారా వెంకటరావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వాడ్రేవ్ రవి, రామ్కోసా ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారావు, రామ్కానా నాయకులు, డాక్టర్ లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రేపు నుంచి అసెంబ్లీ సెషన్ అవుతుంది కాబట్టి ఆయన హైదరాబాద్ నుంచి రేపు వచ్చి కలుస్తూ ఉంటారు. అది చేసి రేపు రామ్ కానా అమెరికాలో ఉన్న మన ఆళ్ళందరూ ఈ నెల ఆగస్ట్ 31st సెప్టెంబర్ 1st అండ్ 2nd మీట్ అవుతున్నారు. అక్కడ బిల్డింగ్కి కావాల్సిన ఫండ్స్కి కావాల్సినవి తప్పకుండా అక్కడ మాట. అది ఒక మేజర్ ప్రాజెక్ట్. ఇంకో మేజర్ ప్రాజెక్టు మనం అన్నీ ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం సాధ్యం కాదు, చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకని మనం మన కాలేజీలో చదువుకున్నాడు మనం ఏం చేయాలనే దాంట్లో అది ఎన్సీహెచ్ బిల్డింగే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మన కాలేజీలో సేమ్ పిఠాపురం రాజా గారి బిల్డింగ్ వెనకాల లేడీస్ హాస్టల్ మధ్యలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది ఒక మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. దాంతోపాటు ఇలా మీరు చిన్నది అలా కాకుండా 1 crore 1 crore ప్రాజెక్టు మీరు బ్రేక్అవుట్ చేసి ఏమేమి ఉన్నాయి మనం ఏం చేయాలి, రోడ్డు లైబ్రరీ కట్టారు, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంక్ ఎదురుగా ఉందని రెనోవేట్ చేశారు, అలా మనం అక్కడ ఫిజియాలజీ ఎలా ఉందో, ఎనాటమీ ఫిజియాలజీ వెనక్కి వెళ్తాం, ఎనాటమీ ఎలా ఉందో, అలాగే మన ఇంట్లో గ్యాలరీస్ పెథాలజీ మైక్రోబయాలజీ ఎలా ఉన్నాయో, అలాగే ఇక్కడ పెథాలజీ ఈ లైబ్రరీ ఎలా ఉందో అని చూసి వేరు వేరు చేస్తే చిన్న చిన్న ప్రాజెక్టు తప్పకుండా ఒక బ్యాచ్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ వీ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ బ్యాచ్మెంట్స్ ఓన్లీ. సో ఈవెన్ దో దే ఆర్ 1 ఇయర్ 2 ఇయర్స్ టు అర్త్, వి ఆల్వేస్ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ బ్యాచ్మెంట్స్. దట్స్ హౌ ఐ కేమ్ టు నో వెరీ వెరీ క్లోజ్లీ ఆల్ దిస్ పీపుల్, జిఎస్ఎన్, బొమ్మిరెడ్డి, పెద్దస్లో ఉన్న ఆల్ దిస్. మీరు ఈరోజు జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, హౌ వీ కేమ్ టు నో రెనోవేట్స్ ఆర్ వేరియస్ ఐడియాస్ అండ్ ఎవరిథింగ్, ద ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ ఫ్రమ్ కామినేని శ్రీనివాస్ గార్ ఎవరిథింగ్ యూ నో. వెన్ ఐఎమ్ లిస్నింగ్ టు యూ హియర్, ఐఎమ్ సిటింగ్ హియర్ అండ్ లిస్నింగ్ టు ద వేరియస్ టాక్స్ అండ్ వేరియస్ స్పీకర్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఐ రిమెంబర్ టూ థింగ్స్ హియర్. వన్ థింగ్ ఈస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. దట్ ఈస్ మేబీ ఇన్ ద రీసెంట్ మహేష్ బాబు మూవీ దట్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ you don't give back something your step love important like so giving back is not only for the society, so it is good for your health. So that is, and then the other thing is again another cinema event clipping. I remember when I'm going to all these things, very few people get this type of moments in their life, and I'm very happy and I'm indebted for the 1980 batch for giving me this opportunity. The next thing is, as I see this digital blackboard, so the days have been changed from chalk and talk to pick and stick. So there is vast knowledge and vast information in the universe now, whereby
You can pick the things from the internet and you can incorporate that in your lecture, and you can give that lecture and deliver that lecture to the students. The only thing you need is a voice like Dr. Krishnarayana. So really, when we used to, I was a permanent settler in the second bench, and this side we, the girls used to sit and this side the boys used to sit. I was a permanent settler in the second bench. So ఏంటి అంటే కృష్ణారావు గారు గొంతు లాస్ట్ బెంచ్ కూడా వినపడేది. దట్స్ ట్రూ. అయితే ఎవరు నిద్రపోదాం అన్నా కూడా నిద్ర రాణించే పరిస్థితి లేదు. వన్ థింగ్ ఈజ్ ఇట్స్ అ ఫామ్ గాంధీ, హీ నోస్ వాట్ మెడిసిన్ టు గివ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ స్లీప్. మేము అడిగాను, రిక్వెస్ట్ చేశాము, మేము ఏదో ఒక ప్రాజెక్ట్ మేము చేస్తాము, కాలేజీలో అందరూ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మాకు ఏదైనా సహాయం అనేది మేము తీసుకుంటాం, అసలు మేము రెన్యువేషన్ చేస్తే వీళ్ళు కానీ అడిగితే నచ్చిన కానీ ప్రభుత్వం చెప్పారు. ఒకటేమో ఎనాటమీలో విశేషణాలు చెప్పారు, రెండో నెలలో ఈ లెక్చర్ గారి మూడో ఎస్పీఎంలో కొంత రిపేర్ సస్పెండ్ చేశారు. ఎస్పీఎంలో చేసినా సరే నచ్చిన కాకుండా ఉంది, సగం సగం చేయకుండా ఉంది. మాకు ఈ లెక్చర్ గారి చూసిన తర్వాత మాకు ఎందుకంటే మేము రాణబాజీ ప్రసాద్జీ ఎస్ఎం పిల్లలు కానీ అన్ని క్లాస్ ఎక్కువ క్లాస్ ఇక్కడే ఎంతలా అది నా మూడో చెప్తున్నాను ఇప్పుడు నా బాగా మాకు ఎందుకంటే సో ఇది మా సొంత ఇదిలా క్రీడతాం కాబట్టి మేము తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సరే మేము అంతా చేస్తామని చెప్పేసి ముందు చేసాము. నచ్చిన కానీ మాకు వెంటనే అడిగిన వెంటనే వన్ వీక్లోనే మాకు పర్మిషన్ ఇచ్చేసి గో హెడ్ అండ్ పర్మిషన్ ఇచ్చి